జనాలను సమీకరించొచ్చు కానీ అభిమానాన్ని సంపాదించాలి. నన్ను చాలా మంది అడుగుతున్నారు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావా, ఎంపీ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావా అని. ఇంతమంది ప్రేమ ఉండవా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన ప్రతి ఒక్క వ్యక్తి మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తుంటుంటే దేశంలో ఏ పుణ్యం చేస్తున్నామో మీ అందరి ప్రేమ పొందామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడికి ఇంతమంది లోపలు వచ్చినారు ఈరోజు, మీ అందరి కుర్చీలు కదలాలన్నా నేతల రాతలు వారి తరవాతలు మారాలన్నా అది కేవలం యువకులకే సాధ్యం. అందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, జీవితంలో కష్టమైన పని ఎలా అంటే న్యాయం పక్కన నిలబడటమే అన్నిటికన్నా కష్టమైన పని. ఎందుకంటే నువ్వు న్యాయం వైపు నిలబడితే అన్యాయం చేసే ప్రతి ఒక్కడు కూడా నీకు శత్రువే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పంచి చేస్తుంటే 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తుంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలు అందరు నాయకులు మీడియా వ్యవస్థలు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు అందరూ ఒక పక్కన ఉన్నారు. అందరూ ఒక పక్కన ఉన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు Y0175 అంటున్నారు. ఎందుకు Y0175 అంటున్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వ్యవస్థ నమ్ముకోల, సోషల్ మీడియా నమ్ముకోల, అమ్ముడుపోయే రాజకీయ నాయకులు నమ్ముకోల. జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నాడు కాబట్టి మీ రాజకీయంగా Y0175 అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఒక దైవ కార్యక్రమం కోసం నేను ఈ ఊరికి వచ్చిన, కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జెండా కట్టి జనంలోకి వస్తా. గత ప్రభుత్వాలు చేసిన కుంభకోణాల గురించి చెప్తా, జగనన్న చేస్తున్న మంచి పనుల గురించి చెప్తా, విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చిన మార్పుల గురించి చెప్తా, వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా, వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా, పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా. ఎందుకు చెప్తా అంటే ఈ రోజు పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కడు కూడా నీతి గురించి మాట్లాడుతున్నాడు, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు, నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు. అన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 5 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి సంతలో పసులు కొనేట కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు చూసి, ఆయన పాలన చూసి, ఆయన మంచితనం చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు కదా, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీలో ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు ఏం మాట మాట్లాడుతున్నాయి, యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవంట, నోటిఫికేషన్లు లేవంట. మీరందరూ చెప్పాల్సిన ఒక్కటే మాట, గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడో ఒక్కసారి లిస్ట్ తీయమని అడగండి. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ఆచంట నియోజకవర్గానికి
శాసన సభ్యులుగా రంగనాథ రాజు గారు ఉన్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తి, అవినీతి తెలియనటువంటి వ్యక్తి, ఎవరైనా ఆపదలు వస్తే సాయం చేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనమందరం మనలాంటి యువకులు, ఎందుకంటే రానున్న ఎన్నికలు మన రాష్ట్రంలో పేదవాళ్లకు పెత్తందారు వ్యవస్థకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీరందరూ మద్దతుగా ఉంటే రానున్న రోజులలో ఈస్ట్ గోదావరి గాని వెస్ట్ గోదావరిలో గాని ప్రతి గ్రామం తిరుగుతా, ప్రతి గ్రామంలో దేవత చేసిన పంచిపాడ గురించి చెప్తా. ఎందుకంటే మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేసిందో చెప్తా. ఆ తర్వాత ఈ మధ్య ఎవరో ఇద్దరు ముగ్గురు చెంచా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి అసలు సెక్రటేరియట్ అంటే ఏంటి, సెక్రటేరియట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఇరిగేషన్ అంటే ఏమి, వ్యవసాయం అంటే ఏమి, రెవెన్యూ అంటే ఏమి, అగ్రికల్చర్ అంటే ఏమి, ఎడ్యుకేషన్ అంటే ఏమి, హెల్త్ అంటే ఏమి, ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయో కూడా తెలియదు. ఒకటే మాట చెప్తానా, నీతిగా ఉన్నవాడు, నిజాయితీగా ఉన్నవాడు, మంచి చేసేవాడు ఓడిపోయినట్ట చరిత్రలో లేదని చెప్పి జగన్ గురించి మాట్లాడే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి వీళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 10,000 మంది సర్పంచులు, 30 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు, ఇంతమందిని రాజకీయ నాయకులుగా తయారు చేసినాడంటే ఒక్కడే అవి పోరాటం చేసినాడంటే ఆ ఒక్కడు ఎంత దమ్మున్న లీడరో ఆలోచించుకోవాలి. మాట్లాడు ఎవరి, కానీ అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే అయినా గెలిచి ఆ తర్వాత చెప్తున్నా. సబ్జెక్టు మాట్లాడదామంటే సబ్జెక్టు మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడదామంటే వ్యక్తిగతంగా మాట్లాడదాం, బూతులు మాత్రమే మాట్లాడదామంటే దానికి కూడా సిద్ధం అని చెప్పి ఇక్కడ వచ్చిన యువకులకందరికీ నా యొక్క రిక్వెస్ట్, మీరందరి ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఎల్లప్పుడూ నాపైనా కానీ మా రంగనాథ రాజు గారు కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ ఇచ్చింది ఈ మండలం. ఒక ముఖ్యమైన విషయం ఏమిరా అంటే మా అమ్మకు మేనత్తది కూడా ఇదే ఊరే, విమలా కుమారి గారిది కూడా ఇదే ఊరే. కాబట్టి ఈ ఊర్లో నాకు చాలా బంధుత్వం కూడా ఉంది. రానున్న రోజుల్లో వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఊరికి వస్తా, అన్న వాళ్ళ గెలుపు కోసం కూడా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ప్రేమకి జీవితాంతం ఉన్నప్పుడు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సలహిస్తున్నాను.